సిరిసిల్లలో పద్మశాలలు నిర్వహిస్తున్న సహస్ర మహా చండీ యాగంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. మార్కండేయ దేవస్థానంలో జరుగుతున్న ఈ యాగంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఆ మార్కండేయుడి ఆశీస్సులతో సిరిసిల్లలో సంక్షోభం తొలగిపోవాలని ఆయన వేడుకున్నారు. తాను గతంలో చెప్పినట్లుగానే మార్కండేయ ఆలయ నిర్మాణానికి తన వంతు సాయం చేస్తానని చెప్పారు. మార్కండేయ ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఈ మహాచండీ యాగంలో పాల్పంచుకుంటున్న మా సోదరులకు, సోదరిమణులకు, ఈరోజు నిష్టగా యాగం చేస్తున్న యాగశాల నిర్వాహకులందరికీ, స్వామీజీకి, అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలోని ప్రతి పద్మశాలి సోదరుడికి, సోదరికి, అందరికీ కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో ఒక సదాశయంతో ఈ చండీ యాగం నిర్వహిస్తా ఉన్నారు. తప్పకుండా చండీమాత ఆశీస్సులతో, మార్కండేయ స్వామి ఆశీస్సులతో మన పట్టణంలో ఏదైతే ఒక చిన్న సంక్షోభం నెలకొనుందో అది తొలగిపోవాలని, తప్పకుండా మార్కండేయ స్వామి గుడి కూడా నిర్విఘ్నంగా అద్భుతంగా నిర్మాణం జరగాలని, దానికి నా వంతుగా కూడా నేను గతంలో మాటిచ్చిన విధంగా తప్పకుండా సహకరిస్తానని చెప్పి కూడా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా మా మిత్రులు ఇంతకుముందు అక్కడికి యాగశాల దగ్గర పోతే కూడా మీరు రండి, కూర్చోండి, తప్పకుండా మీ ఆలయ నిర్మాణం కూడా పూర్తి చేయాలని కోరినారు. ఆలయ నిర్మాణం పూర్తి కూడా చేయడం, దాంతోపాటు పూర్తి చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎంత నిష్టగా అయితే ప్రతిష్ట చేయాలో చేసి తప్పకుండా స్వామివారి ఆశీస్సులు సిరిసిల్ల పట్టణంలోని ప్రతి ఒక్కరికి ఉండే విధంగా నేను సిరిసిల్ల శాసనసభ్యుడిగా ఈరోజు అందరూ కూడా పాల్గొంటున్నారు. తప్పకుండా సిరిసిల్ల పట్టణంలోని ప్రతి సోదరుడికి, సోదరికి నా శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై మార్కండేయ.